వార్తలు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రాజీవ్ స్వగృహ భూముల వేలాన్ని తప్పుబట్టింది హైకోర్టు. స్థిరాస్తి వ్యాపారం చేయొద్దని చెప్పింది. అదేవిధంగా సరస్వతి పవర్ కేసులో కూడా ప్రభుత్వం పిటిషనర్ కుమ్మక్కయ్యారని చెప్పి ఆక్షేపించింది. ఇక సిబిఐ వివేక హత్య కేసులో దేవిరెడ్డి బయటకు వస్తే డేంజర్ అంటూ సాక్షులను ప్రభావితం చేసే అంశాన్ని ప్రస్తావించింది. నీరు చెట్టు నిధుల్లో డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి ప్రస్తావనకు వచ్చింది. ఏమంటారు, ఒక రైతు విభాగం తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ భూముల విషయాలు, రైతుల విషయాలు? ఈరోజు మూర్తి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వార్తలే కాకుండా ఇంకా కూడా రైతుగా వ్యవసాయంగా చూసినప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. స్థిరాస్తి వ్యాపారాలు చేసుకోవటం కాదు, జీవో నెంబర్ 715 తీసుకొని వచ్చి 6 చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి భూములు మొత్తాన్ని కూడా లిక్విడేషన్ అంటే ఆ ఫ్యాక్టరీ లిక్విడేషన్ యాక్ట్ తీసుకొని వచ్చేసి పెట్టారు గతంలోనే. దీనికి ఇప్పుడు ఉదాహరణకి వరకే కోవూరు షుగర్స్ తీసుకుంటే దాంట్లో 125 ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరా వచ్చి అక్కడ 10 కోట్లకు పైగానే విలువ చేస్తా ఉంటే వాటి మొత్తాన్ని కలిపి 60 కోట్లకి 70 కోట్లకి అమ్మేశామనేటువంటి ప్రాపకాండ మొదలు పెట్టారు. అంటే ఒక 1200 నుంచి 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఈ రోజు వీళ్ళు దాన్ని 50 కోట్లకు 60 కోట్లకు ఇచ్చేసి ఆలోచన చేస్తా ఉంటున్నారు. ఎవరికి ఇస్తారు? అదేమన్నా మీకో నాకో శ్రీనివాస్ గారికో ఎవరికి ఇవ్వరు. వైసీపీ పార్టీలో జగన్ బినామీలకి దాన్ని దోచిపెట్టే ఆలోచన. ఈరోజు రాజీవ్ స్వగృహ భూములైనా లేకుంటే ఏ ఆలోచన చేసినా ఈ సండూర్ పవర్ లో కుమ్మక్కలైనా మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత రూపం అనేటువంటిది ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. రాష్ట్రంలో భూములు మిగిలే పరిస్థితి లేదు. అంటే ప్రకృతి సహజ వనరులు అన్నింటినీ కూడా ఏది అవకాశం ఉంటే అది దోచుకొని పోయేటువంటి ఆలోచనలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దానికి కావాల్సిన విధంగా ఏ జీవో అవసరమైతే ఆ జీవో నిస్సిగ్గుగా దానికి తయారు చేసేయటం, ఇచ్చేయటం, వాటన్నింటినీ లాగేసుకోవడం. 2 రోజులు 3 రోజులు చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత విషయం అంతా కామన్ అయిపోతా ఉంది. అందుకని ఈరోజు దేనికి కూడా మెరిసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రావట్లా అర్థమైంది. తను గతంలో అంటే 2004 కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ విధానం అలవాటైపోయి అంటే రాష్ట్రంలో చర్చ ఎంత జరిగింది, దాని మీద ప్రజలు ఏ విధమైనటువంటి స్పందన ఉంటుంది, దాన్ని ఏ మేరకు రిసెర్చ్ చేస్తారు, ఈ వీటన్నిటినీ కూడా సంపూర్ణంగా అవగాహన చేసుకుని ఈరోజు ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఎంతమంది నవ్వితే నా